కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి. అన్నం తిరుగుకుంటే కదా అంటే మనం తీసేసేటట్టు మొత్తం మిక్సింగ్ అయినట్టు ఉండాలి. ఇక మనిషి కొనవరద్దు. అదే అదే సరే చేద్దాం మరి అట్లా చేస్తే చెయ్యి. నేను నెంబర్ పంపిస్తా, నెంబర్ పంపిస్తే చెయ్యి మరి. మీకు అన్న దగ్గర నుంచి గట్టిగానే ఇప్పిస్తా. అన్నది రాదు కానీ వదినతో మాట్లాడి గట్టిగా ఇప్పిస్తా నీకు. సరేదా మీకు ఈయన అయితే తీసిపడే మరి తీసిపడి నేను అన్నది లేకుండా ఇవ్వాలి. అన్న మనకి ఎంత చేసినా నీ దొరకమ్మి తెలుసు తెలుసమ్మా. అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంత మంది వస్తున్నాం. ఇది ఒకటి ఇదైతే తీసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుస్తాడు అయిన తర్వాత నీకు మళ్ళా స్టడీ చేద్దాం మన పని. అదే కొంచెం చూసుకోవాలి. చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా. అదే వదినతో అన్న అన్న తెలియకుండా చేయాలి. ఇక నువ్వు చెయ్యి మరి ఏ రకం చేస్తావు ఆ రకం చెయ్యి. మనిషినే కనబడకుండా చెయ్యి. మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది. మనకు అన్న తెలియకుండా చేయాలి అయితే. అదే ఎట్లా అంటే నేను వదినతో మాట్లాడతా. వదినతో మాట్లాడి నేను నీకు చూసుకున్నట్టు చేస్తా. కానీ నువ్వైతే ఆడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు. అది చెడియే చెడియే ఎంత అడుగుతున్నావు? ఒక 2 లక్షలు కావాలి స్టార్టింగ్. అట్లా కాదు మీ మొత్తం ఒక మాట చెప్పుకో. ఒక మాట అనుకోవాలి మనం. ఒక మాట అనుకుంటే నీకు నేను వదినతో రేపు పంపిస్తా ఒకసారి. వదినతో మాట్లాడి పంపిస్తా. ఇక నీకు కూడా పోరాలు చూసుకోవాలి. ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు. అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు. చెప్తా మేము ఇప్పుడు ఒక్కటి ఒక తీసుకుంటావు. మరి ఇది ఎట్ట చేస్తావు నాకు తెలియదు కదా. 50 కావాలన్న. ఎంత? 50 లక్షలా? మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా. ఫస్ట్ 10 పంపిస్తా రేపు. మన ఫోరాలు వస్తారు. మాకు ఒక 2 ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న. అట్లా ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను తమ్మి. ఏ నీకు ఏ నెట్వర్క్ అన్న చెప్పు. ఏ నెట్వర్క్ అని ఓకే అన్న. 2 కావాలి ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండరు కదా. మన దగ్గర ఒకటి మన కిరాల దగ్గర ఒకటి. ఈ 4 ఫేక్ సిమ్మే కాదమ్మి. మనం ఎవడు ఏం వీగలేడు ఎందుకు గవర్నమెంట్ మనది. కానీ ఈ 2 వెళ్ళొచ్చాం ఎట్లా ఇక 5 ఏళ్ళ మనదే. కానీ అన్న మనం చూసుకున్నట్టు ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు. ఎక్కడ ఉన్నాం 7 దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఎన్ని నా పేరు ఏంటంటే దాదాపు 20 ఎకరాలు ఇచ్చిండు. ఇక అంతా అన్న పుణ్యమే. ఇక నా మీద దాదాపు 4 కేసులు తీసుకుండు. మంత్రి ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనలే. మనిషి అయితే దాడు నీరు. అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఉండాలి అంతే. ఓకే అన్న ఓకే. అదే కానీ తీసేద్దాం చూస్తాను. కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి. అన్న తిరుగుకుంటే కదా అంటే మనం తీసేసేటట్టు మొత్తం మిస్సింగ్ అయినట్టు ఉండాలి. ఇక మనిషి కనబడద్దు. అదే అదే సరే చేద్దాం మరి అట్లా చేస్తే చెయ్యి. నేను నెంబర్ పంపిస్తా. నెంబర్ పంపిస్తే చెయ్యి మరి. మీకు అన్న దగ్గర నుంచి గట్టిగానే ఇప్పిస్తా. అన్నది రాదు కానీ వదినతో మాట్లాడి గట్టిగా ఇప్పిస్తా నీకు. సరేదా మీకు ఈయన అయితే తీసిపడే మరి తీసిపడి నేను అన్నది లేకుండా ఇవ్వాలి. అన్న మనకి ఎంత చేసినా నీ దొరకమ్మి. తెలుసు తెలుసమ్మా. అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంత మంది వస్తున్నాం. ఇది ఒకటి ఇదైతే తీసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుస్తాడు అయిన తర్వాత నీకు మళ్ళా స్టడీ చేద్దాం మన పని. అదే కొంచెం చూసుకోవాలి. చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా. అదే వదినతో అన్న అన్న తెలియకుండా చేయాలి. ఇక నువ్వు చెయ్యి మరి ఏ రకం చేస్తావు ఆ రకం చెయ్యి. మనిషినే కనబడకుండా చెయ్యి. మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది. మనకు అన్న తెలియకుండా చేయాలి అయితే. అదే ఎట్లా అంటే నేను వదినతో మాట్లాడతా. వదినతో మాట్లాడి నేను నీకు చూసుకున్నట్టు చేస్తా. కానీ నువ్వైతే ఆడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు. అది చెడియే చెడియే ఎంత అడుగుతున్నావు? ఒక 2 లక్షలు కావాలి స్టార్టింగ్. అట్లా కాదు మీ మొత్తం ఒక మాట చెప్పుకో. ఒక మాట అనుకోవాలి మనం. ఒక మాట అనుకుంటే నీకు నేను వదినతో రేపు పంపిస్తా ఒకసారి. వదినతో మాట్లాడి పంపిస్తా. ఇక నీకు కూడా ఫోరాలు చూసుకోవాలి. ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు. అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు.
చెప్తాం ఇప్పుడు ఒక్కటి ఒక్క తీసుకుంటావు. మరి ఇది ఎట్ట చేస్తావు నాకు తెలియదు కదా. 50 కావాలన్న. ఎంత? 50 లక్షలా? సరే మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా. ఫస్ట్ 10 పంపిస్తా రేపు. మా సోరాలు వస్తారు. మాకు ఒక రెండు ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న. ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను తమ్మి. ఏ నీకు ఏ నెట్వర్క్ అన్న చెప్పు. ఏ నెట్వర్క్ అన్న? ఓకే అన్న, రెండు కావాలి. ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా, మన నా దగ్గర ఒకటి, మన కిరాల దగ్గర ఒకటి. ఇక నాది ఫేక్ సిమ్మే కాదు తమ్మి. మనం ఎవడు ఏం వీగలేడు ఎందుకు, గవర్నమెంట్ మనది కానీ. ఈ రెండు నెలలు తమ్మి ఎట్లా, ఇక అయితే ఏం లేదా మనదే కానీ అన్న మనం చూసుకున్నాడు తమ్మి. ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు. ఎక్కడ ఉన్నా ఏడు దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఇన్ని నా పేరు ఏంటంటే దాదాపు 20 ఎకరాలు ఇచ్చిండు. ఇక అంతా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.